చంద్రబాబు నాయుడు గారు ఉన్న నివాసము చంద్రబాబు నాయుడు గారి సొంత ఆస్తి కాదు. అట్లాగే దానికి ఏమేమి పరిమితులు ఉన్నాయి, అట్లాగే పర్మిషన్లు ఏమేమి ఉన్నాయి అనేది ఆ భవన యజమాని చూసుకుంటారు. అయితే ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఒకసారి మనము గమనంలోకి తీసుకుంటే, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీవ్రమైన విత్తనాల సమస్య ఉంది. రైతులందరూ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాన్ని పరిష్కరించడానికి ఇంతవరకు ముఖ్యమంత్రి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా అనేక అంశాలు పరిష్కారము తక్షణ పరిష్కారం చేయాల్సిన వాటి మీద దృష్టి పెట్టుకోకుండా ఒక కక్ష సాధింపుతో ఈ ప్రభుత్వం వెళ్తూ ఉంది అనే ఒక బలమైన మెసేజ్ని అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, మా జగన్మోహన్ రెడ్డి అనుకుంటే చట్టము ఏమీ ఉండదు, ఏమైనా చేస్తాడు అనే ఒక సంకేతాలను ఇచ్చే ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నట్లున్నారు. ఇది మంచిది కాదు. అది చంద్రబాబు నాయుడు గారి నివాసం అంటారా, అది మరి చట్ట ప్రకారం ఏముంటే దాని ప్రకారం జరుగుతుంది. చట్ట ప్రకారం ఏముంటే అది జరుగుతుంది తప్పకోకుండా. దానికి ఆ ఇంటి యజమాని దానికి సంబంధించిన పర్మిషన్లన్నీ ఏమున్నాయి ఏమనేది చూసుకుంటారు. ఈరోజు పూర్తి స్థాయిలో కక్షపూరితంగా వ్యవహరిస్తాం తప్ప వేరేదేమీ లేదు. ఈ రాష్ట్రంలో చాలా అక్రమ కట్టడాలు ఉన్నాయి. ప్రధానంగా ఈరోజు ఏదైతే కోర్టులో ఉన్నది కానీ లేదంటే ప్రైవేట్ స్థలం, చంద్రబాబు నాయుడు గారికి కాదు నోటీసులు ఇవ్వాల్సింది. ఆ యజమాని దగ్గర అద్దెకుంటున్నటువంటి క్రమంలో అద్దెకున్నటువంటి బిల్డింగ్ చేయటం ఈరోజు మన అందరం చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి అయితే చక్కగా లోటస్ పాండ్ ఉంది, ఇక్కడ ఇల్లు ఉంది, అదేవిధంగా ఇడుపులపాయలు ఇల్లు ఉంది, ఆయన ఎన్ని భవంతులైనా కట్టుకోగలటో ఇబ్బంది ఏం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష ఏంటంటే అమరావతి నిర్మాణం అయిన తర్వాత ఆయన ఇల్లు కట్టుకుందాం అనుకున్నారు. అంతే తప్ప ఈరోజు అద్దెంట్లో ఉంటే అద్దెకేను చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేని విషయం. నోటీసులు ఇచ్చుకుంటే ప్రభుత్వం తన పని తాను చేసుకోవాలని ఇబ్బంది లేదు. ఇంకా చాలా కట్టడాలు ఉన్నాయి, అందరికీ సమన్యాయం ఒకటి కావాలి. ఎందుకంటే సహజంగా మనందరం మాట్లాడుకుంటాం సమన్యాయం గురించి ఎప్పుడు కూడా ఆలోచన చేయాలి. ఏ ప్రభుత్వం అయినా సరే అందరికి లా ఫర్ ఆల్, అంతే తప్ప చట్టం ఒక్కళ్ళకే వర్తింపజేయడం సరైనది కాదు. ఇప్పుడు ఏదైనా చేయగలరు, ఎందుకంటే వాళ్ళు సక్రమం అనుకుంటే సక్రమం, అక్రమం అనుకుంటే అక్రమం. అక్రమం మీదో సక్రమం మీదో తేల్చాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉంది. ఈరోజు మన అందరం కూడా ఒకటే ఆలోచన చేయాలి, చంద్రబాబు నాయుడు గారు ఏమి ఆ గెస్ట్ హౌస్ కట్టలే, లేదా చంద్రబాబు నాయుడు గారు నివాసం కోసం అద్దెకు తీసుకున్నటువంటి గృహం అది. ఈరోజు అసలు అక్రమ కట్టడాలు అన్ని కూల్చమంటున్నాం. ఒక చంద్రబాబు నాయుడు గారు ఉన్నదో ప్రజావేదిక ఒకటి కాదు, ఈ యొక్క కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని కట్టడాలు కూల్చేయమంటున్నాం అక్రమం అనుకుంటే. దాంతో పాటుగా వాళ్ళ ఇళ్ళు కూడా ఎక్కడ ఉన్నాయి, వాళ్ళకి ఎలాంటి అనుమతులు ఉన్నాయి, అదేవిధంగా లోటస్ పాయింట్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచన చేసి ప్రజలకు సరైనటువంటి సమాధానం ఇవ్వాలి. ప్రజలు ఈరోజు ఒకటే కోరుకుంటా ఉన్నారు, దాన్ని దేనికైనా ఉపయోగించుకోవచ్చు, ఉపయోగించుకోవటం మానేసి కూలగొట్టడం అనేది సరైనది కాదని నేను అభిప్రాయపడతా ఉన్నాను.